హాయ్ అండి, ఈరోజు వీడియోలో ఎవరైతే యూట్యూబ్లో చూసి టైలరింగ్ నేర్చుకుందాం అనుకుంటున్నారో బ్లౌజ్ కటింగ్ అనేది, ఈ మెథడ్ అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది. ఫస్ట్ టైం కట్ చేసినా కూడా పర్ఫెక్ట్ ఫిట్టింగ్తో వస్తుందండి. ఇది వచ్చేసి లైనింగ్ బ్లౌజ్. లైనింగ్ని తడిపేసుకుని ఆరబెట్టుకుని ఐరన్ చేసుకోవాలి మీకు నీట్గా కనిపించాలనుకుంటే. అయితే ఫస్ట్ వచ్చేసి 4 ఫోల్డింగ్ చేసేసుకోండి. ఫోల్డింగ్స్ అన్నీ మన వైపుకు ఉండాలి, ఓపెనింగ్స్ అన్నీ ఆపోజిట్లో ఉండాలి. ఎందుకంటే మన ఛానల్ మెథడ్ ప్రకారం ఫస్ట్ వచ్చేసి హ్యాండ్స్ కట్ చేస్తామండి. హ్యాండ్స్ కోసం 4 ఫోల్డింగ్ చేసామనుకోండి, ఒకేసారి 2 హ్యాండ్స్ అనేవి కట్ అయిపోతాయి అన్నమాట. సో ఇప్పుడు నేను 4 ఫోల్డింగ్ చేసిన తర్వాత మనకు కావాల్సింది కర్వ్ స్కేలు, ఎల్ స్కేలు, నార్మల్ స్కేలు, టేపు, మార్కర్. ఇవి ఉంటే మాత్రం బొటిక్ లెవెల్ ఫినిషింగ్ అయితే వస్తుంది, అదేవిధంగా ఫిట్టింగ్ కూడా వస్తుంది. కాబట్టి మీరు ఖచ్చితంగా, మీరు ఎంత కొత్తగా నేర్చుకున్నామనుకున్నా సరే, మీ బ్లౌజ్లైనా సరే ఖచ్చితంగా ఇవైతే ఉండాలండి. లేకపోతే మీకు ఫిట్టింగ్ అనేది అంత బాగా రాదు. మామూలుగా కుట్టామంటే కుట్టామన్నట్టే వస్తుంది. ఇలా 4 ఫోల్డింగ్ చేసిన తర్వాత ఎల్ స్కేల్ తీసేసుకుని స్ట్రెయిట్గా ఇలా మార్జిన్ వేసేయండి. ఇలాగా ఎల్ స్కేల్ సహాయంతో స్ట్రెయిట్గా ఇలా మార్జిన్ వేసుకుని ఎగస్ట్రా ఖర్చు కోసం 1 పావు ఇంచ్ అయితే తీసుకోండి. ఎందుకంటే నేను కుడుతున్న బ్లౌజ్ వచ్చేసి బార్డర్ ఉందండి, తిప్పేసుకుంటే సరిపోతుంది కాబట్టి నేనైతే 1 పావు ఇంచ్ తీసుకున్నాను. హ్యాండ్ హైట్ వచ్చేసి 7.5 తీసుకుని ఖర్చు కోసం 1 పావు ఇంచ్ తీసుకుంటున్నాను. అదేవిధంగా హ్యాండ్ లూజ్ వచ్చేసి 6 ఇంచులు తీసుకుంటున్నాను. ఎందుకంటే నేను తీసుకున్న ఆది బ్లౌజ్ హ్యాండ్ పొడుగ్గా ఉన్నాయి, వాళ్ళు అంత వద్దన్నారు కాబట్టి 7.5 పెట్టమన్నారని నేను అంతే తీసుకుంటున్నాను. అయితే మన ఛానల్ మెథడ్ ప్రకారము డీప్ నెక్ బ్లౌజులకి 6 లూజ్తో బ్లౌజ్ కట్ చేస్తే బాగా కుదురుతాయండి. పైన షోల్డర్ కుట్టు దగ్గరించి 6 లూజ్ అంటే ఫస్ట్ సైజ్ జాయింట్ వరకు ఎంత వచ్చిందో చూడండి, 7.5 వచ్చింది. అంటే మనకి ఇది వచ్చేసి చిన్న సైజ్ బ్లౌజ్ అనే అర్థం, 7.5 వస్తే. సో దీనికి మనకి 7 నెంబర్తోటి 6 లూజ్ వస్తే చంక డౌన్ అనేది 3 ఇంచులు తీసుకోవాలి. ఇలాగ 3 ఇంచులు తీసుకుని ఇక్కడ హ్యాండ్ జాయిన్ చేసే దగ్గర 1 ఇంచ్కి మార్కింగ్ వేసుకుని, అదేవిధంగా 6 లూజ్ కూడా 7.5కి మార్కింగ్ వేసుకుని ఇలాగ వేసుకుని ఇలా క్రాస్గా లైన్ వేసుకోండి, ఇలా క్రాస్గా లైన్ వేసుకోండి. తర్వాత వచ్చేసి ఇలా నీట్గా కర్వ్ అనేది తీసుకోవాలి, ఇలా నీట్గా తీసుకోవాలి. కిందకి మీదకి వెళ్ళిందంటే మళ్ళీ మనకి పట్టేసినట్టు వస్తుంది అనమాట. ఇలాగ వెళ్ళాలండి, ఇంకో ఇలా వెళ్ళాలి, ఓకేనా? తర్వాత 3/4 ఇంచ్ లోతు అనేది తీసుకోవాలి. ఆ 3/4 ఇంచ్ లోతు ఎలా తీసుకోవాలంటే, ఈ ఇక్కడ 1 ఇంచ్కి మార్కింగ్ వేసాం కదా, అక్కడ ఈ 6 లూజ్కి మిడిల్లో ఒక పాయింట్ పెట్టుకోండి. ఇలా ఒక పాయింట్ పెట్టుకుని ఇక్కడ 3/4 ఇంచ్ లోతు తీసుకోవాలి. ఎక్కడంటే అక్కడ తీసుకోకూడదు, ఇక్కడ 3/4 ఇంచ్ లోతు తీసుకున్నామంటే మనకి పర్ఫెక్ట్గా హ్యాండ్ కర్వ్ అనేది నీట్గా వస్తుంది. ఇంకా చూడండి, ఐబ్రో షేప్ రావాలన్నమాట. ఐబ్రో షేప్ వస్తే మనకి ఫినిషింగ్ కానీ ఫిట్టింగ్ కానీ చాలా బాగా వస్తుంది. ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసుకున్నామో సేమ్ అదేవిధంగా కటింగ్ అనేది చేసేసుకోవాలి. ఇక్కడ కూడా 2 ఇంచెస్ వరకు ఎక్స్ట్రా ఉంచుకుని ఖర్చు కట్ చేసేయండి. ఇక్కడ కూడా నీట్గా కట్ చేసుకోవాలి. ఇలాగా ఇది అయిపోయిందండి. తర్వాత వచ్చేసి ఇక్కడ మిడిల్లో ఒక టక్ ఇచ్చేసేయండి. ఆ తర్వాత 2 లేయర్స్ని సపరేట్గా తీసేసుకుని లోతు అనేది తీసుకోవాలి. 3/5 ఇంచ్ లోతు చూడండి, ఇలాగ 3/5 ఇంచ్ లోతు మనం ఆల్రెడీ మార్పు వేసుకున్నాం కదా, అదే ప్రకారం కట్ చేసుకుంటే మనకి ఐబ్రో షేప్ అనేది వస్తుంది. ఇది పర్ఫెక్ట్ మెథడ్ అనమాట. ఇక్కడ ఒక మార్కింగ్ వేయండి, అడుగు భాగంలో ఒక మార్కింగ్ వేయండి. సో దీన్ని పక్కన పెట్టేద్దాం. హ్యాండ్స్తో పని అయిపోయిందండి. మనకి కావాలనుకుంటే హ్యాండ్కి పైపింగ్ కూడా వేసుకోవచ్చు. సో నేనైతే పక్కన పెట్టేస్తున్నాను. ఇప్పుడు హ్యాండ్స్ రెడీ అయిపోయినాయి. తర్వాత వచ్చేసి బ్యాక్ పార్ట్ కట్ చేసుకుందాం. మీరు ఏ మెథడ్లో కట్ చేసుకున్నా ఫస్ట్ హ్యాండ్స్ కట్ చేసుకున్న తర్వాత బ్యాక్ పార్ట్ కట్ చేసుకోవాలండి, లేదంటే బ్యాక్ పార్ట్ కట్ చేసుకున్న తర్వాత హ్యాండ్స్ కట్ చేసుకోవాలి. అంతేగాని మీరు ఫ్రంట్ పార్ట్ ఎప్పుడు కూడా స్టార్టింగ్లో కట్ చేయకూడదు, బ్లౌజ్ అనేది సరిపోదు అనమాట. మనకి లైనింగ్ పీస్ అనేది సరిపోదు. సో ఇప్పుడు ఫోల్డింగ్ అనేది నా వైపు పెట్టేసుకుని ఓపెనింగ్స్ అనేవి ఆపోజిట్లో పెట్టుకున్నాను. ఎక్కడైతే హ్యాండ్స్ కట్ చేశానో ఎగ్జాక్ట్గా ఆపోజిట్లోనే నేను బ్యాక్ పార్ట్ అనేది కట్ చేస్తున్నాను. ఇక్కడ ఎల్ స్కిల్ సహాయంతో మీరు మార్కింగ్ వేసుకుంటే నీట్గా వస్తుందండి, లేదంటే మనకి వంక టింకర్గా వచ్చి ఫినిషింగ్ కూడా అలాగే ఉంటుంది. అయితే 1/2 ఇంచ్ అనేది ఎక్స్ట్రా తీసుకున్నాను, ఎందుకంటే మనం తీసుకున్న ఆది బ్లౌజ్ పాత బ్లౌజ్ సింక్ అయిపోయి ఉంటుంది కదా, ఎక్కువ తీసుకోవాలన్నమాట. సో మనకి 6 లూజ్కి 1 ఇంచ్ కప్పితే చెస్ట్ లూజ్ అనేది వచ్చేస్తుంది. డీప్ నెక్ బ్లౌజ్లకి బాగా సెట్ అవుతుందండి 6 లూజ్కి 1 ఇంచ్ కప్పితే చెస్ట్ లూజ్ అనేది. అయితే ఇప్పుడు మన నేను 7.5 కదా 6 లూజ్, దీనికి 1 ఇంచ్ కప్పితే 8.5 వచ్చింది. అది వచ్చేసి మనకి చెస్ట్ లూజ్ అనమాట. ఎగస్ట్రా ఖర్చు కోసం 2 ఇంచులు తీసుకున్నాను. ఇప్పుడు బ్లౌజ్ హైట్ తెలియాలంటే బ్యాక్ పార్ట్లో మెయిన్ డాట్ ఉంటుంది కదా, అక్కడ ఇక్కడ మనకి గీత దగ్గర నుంచి పైన షోల్డర్ దగ్గర ఒక మార్కింగ్ వేయండి.
ఎగస్ట్రా ఖర్చు కోసం ఒక 1/2 ఇంచ్ తీసుకోండి, సరిపోతుంది. 1/2 ఇంచ్ ఇలా తీసుకోకూడదు, కింద ఆల్రెడీ 1/2 ఇంచ్ తీసుకున్నాక సరిపోతుంది. ఇలా స్ట్రెయిట్గా లైన్ వేసేయండి. లైన్ వేసుకున్న తర్వాత మనకి నెక్ డీప్ తెలియాలి కదా, నెక్ డీప్ తెలియాలంటే నడాన్ని సగం కింద ఫోల్డ్ చేసేసుకుని ఈ వీపు పార్ట్ ఉంటుంది కదా కింద, మరి హైట్ పెంచినప్పుడు నెక్ కూడా డీప్ పెంచితేనే బాగుంటుందండి. అది కూడా కస్టమర్ చాయిస్ అనమాట, చాలామంది వద్దంటారు, అడిగి పెంచాలి, వీళ్ళు పెంచమన్నారు. అయితే కింద పట్టీకి ఎంత కావాలంత ఖర్చు వదిలేసుకుని నేను నెక్ డీప్కి మార్కింగ్ వేసుకున్నాను ఖర్చుతో కలిపి. కింద ఎంతైతే మనకి చెస్ట్ హూస్ మార్కింగ్ వేసామో పైన అంతే చెస్ట్ హూస్ మార్కింగ్ వేసుకుని ఇలాగ స్ట్రెయిట్గా లైన్ వేసుకోండి. ఎగస్ట్రా ఖర్చు కోసం 2 ఇంచులు అంతే, అయిపోయింది. తర్వాత వచ్చేసి ఇది చిన్న సైజు బ్లౌజ్ అయినా కూడా వీళ్ళకి ఫుల్ షోల్డర్ అనేది ఎక్కువ ఉంటుందండి, అందుకనే నేను 2 మీద ఒక గీత పెట్టుకుంటున్నాను. నార్మల్గా 2 ఇంచులు పెట్టుకుంటే సరిపోతుంది, కానీ 2 మీద ఒక గీత ఎందుకు పెట్టుకుంటున్నానంటే వీళ్ళకి ఫుల్ షోల్డర్ అనేది ఎక్కువ అనమాట. సో కింద వచ్చేసి నేను 3 ఇంచులు తీసుకుంటున్నాను, 3 ఇంచులు తీసుకుని ఒకసారి చెక్ చేసుకుంటాను లాస్ట్లో. ఇలాగా షేప్ ఇచ్చేసుకుని కర్వ్ స్కేల్ తోటి రౌండ్ అనేది తీసుకోవాలి, ఎందుకంటే వీళ్ళు రౌండ్ నెక్ పెట్టమన్నారు. తర్వాత వచ్చేసి మనం తీసుకున్న ఆది బ్లౌజ్ నుంచి ఇక్కడ నేను మెడ దగ్గర హెమ్మింగ్ పట్టి కాకుండా పైపింగ్ వేస్తున్నాను. ఆల్రెడీ బ్లౌజ్కి పైపింగ్ ఉంది కదా, పైపింగ్ పట్టి పక్కన పెట్టేసి మరీ మార్కింగ్ వేసుకుంటే మీరు కుట్టిన తర్వాత అంతే షోల్డర్ వస్తుంది అనమాట. అంటే పైపింగ్కి గోడు ఉంది కదా, ఆ గోడుతో మార్కింగ్ వేయకూడదు ఆది బ్లౌజ్ నుంచి. మనం కుట్టిన తర్వాత ఎలాగో గోడు వస్తుంది కాబట్టి ఫుల్ షోల్డర్గా వస్తుంది. సో నాకు వచ్చేసి ఫుల్ షోల్డర్ వచ్చేసి 5.7 ఉందండి, అంటే వీళ్ళకి షోల్డర్ అనేది ఎక్కువ అనమాట, చెస్ట్ తక్కువ ఉన్నది, అందుకనే 5.7 వచ్చింది. యాక్చువల్గా నాకు 5.5 అక్కడ దాకా వస్తుంది. సో నేను 5.7 కింద కూడా మార్కింగ్ వేసుకుని చంక డౌన్ వచ్చేసి 6 ఇంచులు తీసుకున్నాను. తీసుకుని ఇలాగే ఎల్ షేప్ తోటి మార్కింగ్ వేసుకున్నాను. ఇక్కడ కార్నర్ దగ్గర, ఎల్ కార్నర్ దగ్గర 1.5కి మార్కింగ్ వేసుకుని ఇలాగ రౌండ్ అనేది తీసేసుకోండి. ఇలా కర్వ్ స్కేల్ తోటి రౌండ్ తీసుకుంటే మీకు పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. ఇలా తీసుకున్న తర్వాత షోల్డర్కి ఎంత ఖర్చు కావాలో అంత వదిలేసి షోల్డర్ కింద నుంచి ఈ లైన్ వేసాం కదా మనం కర్వ్ లైన్, దాని కింద నుంచి కొలుచుకోవాలి. పైనుంచి కొలుచుకుంటూ కింద నుంచి కొలుచుకుంటూ మనకి 7.5 వచ్చినాయా లేదా చెక్ చేసుకోవాలి. నాకైతే కరెక్ట్గా వచ్చేసిందండి 7.5. సో ఇది వచ్చేసి పర్ఫెక్ట్ అనమాట, ఇంకా ఫిట్టింగ్ అనేది సూపర్గా వస్తుంది. తర్వాత వచ్చేసి నడుము లూజ్కి మార్కింగ్ వేసుకుందాం. కాజా పట్టి వదిలేసి ఉక్సు పట్టి వరకు ఎంత వచ్చిందో ఒకసారి అయితే చెక్ చేయండి. ఇలాగ నాకు వచ్చేసి 28.5 వచ్చిందండి. 28.5 అంటే మనకి 7 పాతకు 8, దీనికి 1 ఇంచ్ కప్పితే పాతకు 9. ఇలా పాతకు 9కి మార్కింగ్ వేసుకుని దీన్ని సగానికి ఫోల్డ్ చేసుకుందాము. ఇక్కడ ఒక మార్కింగ్ వేసుకుందాం, ఇక్కడ అటొక 1/2 ఇంచ్, ఇటొక 1/2 ఇంచ్ అంతే. తర్వాత వచ్చేసి పొడుగు వచ్చేసి మనకి 15 ఇంచులు వచ్చిందండి. 15 ఇంచులు అంటే మనకి 4 ఇంచుల వరకు తీసుకోవచ్చు. ఇలాగ షేప్ ఇచ్చేసేయండి. తర్వాత వచ్చేసి మన నెక్ని సగానికి ఫోల్డ్ చేసుకుని మార్కింగ్ వేసుకుని చెక్ చేసుకోవాలన్నమాట, నెక్ రౌండ్ అనేది సరిపోయిందా లేదా అని. కరెక్ట్గా రాకపోవచ్చు అండి, ఎందుకంటే మన నెక్ అనేది కిందకి దింపాం కాబట్టి కొంచెం ఎక్కువే ఉంటుంది. కానీ ఇక్కడ ఏంటంటే మరీ ఎక్కువ ఉంది, ఒక 1 ఇంచ్ వరకు ఎక్కువ ఉంది, అంత ఎక్కువ ఉండకూడదు, జస్ట్ ఒక 1/2 ఇంచ్ ఎక్కువ ఉంటే సరిపోతుంది. సో నేనైతే మళ్ళీ ప్రాపర్గా చెక్ చేస్తున్నాను, ఎందుకంటే నాకు కింద 3 ఇంచులు ఇచ్చాను కదా, మేబీ వీళ్ళకి 3 లేకపోవచ్చు, పాత ఒక్క 3, 2.5 అలా ఉందేమో. ఇంకో చూడండి, ఇక్కడికి మార్కింగ్ వేస్తే నాకైతే 1/2 ఇంచ్ వరకు ఎక్కువే వస్తుంది, అంత ఎక్కువ రాకూడదు అనమాట, 1/2 ఇంచ్ ఎక్కువ తీసుకుంటే సరిపోతుంది. కాబట్టి నేనైతే 2.5 దాకా తీసుకుంటున్నానండి. 2.5 తీసుకుని ఇలాగే షేప్ ఇచ్చేసి మళ్ళీ కర్వ్ షేప్ ఇస్తున్నాను. అలా అడ్జస్ట్ చేసుకోవాలి, మరీ ఎక్కువ కూడా రాకూడదు అలా అని చెప్పేసి. కరెక్ట్గా వచ్చినా పర్లేదు కానీ మరీ ఎక్కువ రాకూడదు అనమాట. మళ్ళీ కర్వ్ స్కేల్ తీసేసుకుని మళ్ళీ కర్వ్ తీసేస్తున్నాను. ఇలా పెట్టేసుకుని నీట్గా మార్కింగ్ అనేది వేసేసుకోండి, ఇలాగా అంతే సరిపోతుంది. రౌండ్ అనేది చాలా నీట్గా వస్తుంది. అయిపోయిందండి, ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసుకున్నామో సేమ్ అదే విధంగా కట్టింగ్ అనేది చేసుకుందాం. మళ్ళీ చూపిస్తున్నాను చూడండి, ఇక్కడి నుంచి ఇలాగా గీత పక్క నుంచి కొలవండి, పైనుంచి కొలవకండి. గీత పక్క నుంచి కొలిస్తే నాకు ఒక 2 గీతలు అంతే ఎక్కువ వచ్చింది, సరిపోతుంది, ఎందుకంటే నెక్ దింపాం కదా. సో ఆ మాత్రం ఆ రౌండ్ అనేది వస్తుంది అనమాట. ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఇలా నీట్గా కట్ చేసుకుంటూ వెళ్ళిపోండి. తర్వాత వచ్చేసి ఇక్కడ కూడా అంతే. ఇక్కడ నీట్గా కట్ చేసుకుంటూ వెళ్ళిపోండి. ఇక్కడ కూడా అంతే.
ఇక చిన్న డాట్ ఇచ్చేసేయండి, ఇక్కడ కూడా చిన్న డాట్ అయితే ఇచ్చేసేయండి. అడుగు భాగంలో ఒక మార్కింగ్ వేయండి, ఇక్కడ కూడా అంతే. అయిపోయిందండి. ఇప్పుడు వచ్చేసి మనకి ఫ్రంట్ పార్ట్ అన్నమాట. మన దగ్గర ఇంతే పీస్ ఉంది, దీంతోనే మనం అడ్జస్ట్ చేసి కట్ చేయాలి. కోరాస్ నా వైపు పెట్టేశాను, ఫోల్డింగ్స్ అంతా కూడా ఆపోజిట్లో పెట్టాను. ఎప్పుడైనా సరే మన హ్యాండ్స్ కట్ చేస్తాం కదా, ఆ హ్యాండ్ కర్వ్ ఉంటుంది కదా, అక్కడ మన బ్యాక్ పార్ట్ షోల్డర్ అనేది పెట్టుకోవాలన్నమాట. క్రాస్ కటింగ్ అయితే స్ట్రైట్ అయితే స్ట్రైట్గా పెట్టేసుకోవచ్చు. నాకు తీసుకున్న బ్లౌజ్ వచ్చేసి క్రాస్ కటింగ్ అండి, కాబట్టి నేనైతే ఇలా క్రాస్గా పెట్టేసుకుని మొత్తం మనం ఎలా ఉందో బ్యాక్ పార్ట్ అనేది సేమ్ అదే విధంగా మార్కింగ్ వేస్తున్నాను. చూడండి, బ్యాక్ పార్ట్ ఆధారంగానే మార్కింగ్ వేసుకోవాలి. మళ్ళీ స్పెషల్గా ఫ్రంట్ పార్ట్ కోసం కొలతలు ఏం తీసుకోవాల్సిన అవసరం లేదు, సేమ్ యాజ్ ఇస్గా మార్కింగ్ వేసుకుంటూ వెళ్ళిపోవటమే. ఇలాగా వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి ఫ్రెండ్స్. మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి. ఇక్కడ మనకి విప్ పార్ట్ దగ్గర స్ట్రెయిట్గా లైన్ వేసేసుకోండి, ఇలా పట్టేసుకుని స్ట్రెయిట్గా లైన్ వేసుకోవాలి. ఇక్కడ ఒక మార్కింగ్, ఇలా కర్వ్ దగ్గర మార్కింగ్, ఒక హాఫ్ ఇంచ్ అనేది ఎక్స్ట్రా తీసుకోండి సైడ్ జాయింట్ వైపుకి. ఇలాగ మూడు చోట్ల మార్కింగ్ వేసుకుని ఇక్కడ హైట్ దగ్గర కూడా మార్కింగ్ వేసుకోండి. ఇప్పుడు మనకి బ్యాక్ పార్ట్తో పని లేదు, షోల్డర్స్ కావాల్సిన ఖర్చు వదిలేసుకుని ఇక్కడ మనకి ఒక హాఫ్ ఇంచ్ అనేది లో తీసుకోవాలన్నమాట. ఫ్రంట్ పార్ట్లో రెండో గీత ఉంది కదా, పైనుంచి రెండో గీత, అక్కడ ఒక హాఫ్ ఇంచ్కి మార్కింగ్ వేసుకుంటే మనకి కర్వ్ అనేది బాగా నీట్గా వస్తుంది అన్నమాట. ఇక్కడ హాఫ్ ఇంచ్ మార్కింగ్ వేసుకుని ఇలా కర్వ్ మార్కింగ్ వేసుకుంటే సరిపోతుంది. తర్వాత వచ్చేసి మనకి ఫ్రంట్ పార్ట్ హైట్, నెక్ డీప్ కూడా చూసేసుకోవాలి. మనం తీసుకున్న ఆది బ్లౌజ్ ఉంటుంది కదా, ఫ్రంట్ పార్ట్లో మెయిన్ డాట్ ఉంటుంది కదా, ఆ మెయిన్ డాట్ దగ్గర నుంచి స్ట్రెయిట్గా షోల్డర్ కుట్టు వరకు చూసుకోండి. షోల్డర్ కుట్టు దగ్గర నుంచి మెయిన్ డాట్ ఖచ్చితంగా కలిపి, నాకు 12.5 వచ్చింది. నేను తీసుకున్న లైనింగ్ బ్లౌజ్ని కూడా సేమ్ అంతే విధంగా మార్కింగ్ వేస్తున్నాను. పైన షోల్డర్ కుట్టు దగ్గర నుంచి కింద వరకు 12.5 మార్కింగ్ వేసుకుని స్ట్రెయిట్గా లైన్ వేస్తాను. ఇలాగా మనకి సైడ్ జాయింట్ వైపుకే కొద్దిగా అతుకు పడుతుందండి, ఆ అతుకు ఎలాగ వేయాలో కూడా నేను ఒక షార్ట్ రూపంలో చెప్తాను. తర్వాత వచ్చేసి మనకి నెక్ డీప్ అన్నమాట. నెక్ డీప్ తెలియాలంటే మనం తీసుకున్న ఆది బ్లౌజ్ ఉంటుంది కదా, ఇలాగ హుక్స్ పెట్టేసుకోండి. ఇలా హుక్స్ పెట్టేసుకుని ఇలా నీట్గా సదిరేసుకోండి. నీట్గా సదురుకున్న తర్వాత అడ్డంగా ఒక స్కేల్ పెట్టేస్తే మనకి కరెక్ట్ మెజర్మెంట్ అనేది వచ్చేస్తుంది. అడ్డంగా ఒక స్కేల్ పెట్టేసుకోవాలి. పైన షోల్డర్ కుట్టు దగ్గర నుంచి కుట్టు అనేది ముందుకు రాకూడదండి, షోల్డర్ కుట్టు ముందుకు వస్తే మళ్ళీ ఫిట్టింగ్ అనేది బాగోదు. పైన షోల్డర్ కుట్టు దగ్గర నుంచి ఇక్కడ వరకు 6 ఇంచులు వచ్చింది. ఆరు ఇంచులకు ఒక మార్కింగ్ అయితే చేసేయండి. పైనుంచి కింద వరకు 6 ఇంచులు అయితే మార్కింగ్ వేసేసుకోండి. వేసుకున్న తర్వాత ఇలాగ స్ట్రైట్గా లైన్ వేసేయండి. లైన్ వేసేసుకుని ఇలా నీట్గా కర్వ్ అనేది తీసేసుకోవాలి. నీట్ కర్వ్ తీసుకున్న తర్వాత మనకి ఉక్స్ పట్టి కాజా పట్టి హైట్ తెలియాలంటే నెక్ నుంచి ఉక్స్ పట్టి హైట్ పట్టిని మనం కొలిచేటప్పుడు కింద నుంచి రెండో ఉక్స్కి మార్కింగ్ వేసుకుంటే కరెక్ట్గా సరిపోతుంది. సో ఇది వచ్చేసి నేను చిన్న సైజు బ్లౌజ్ కాబట్టి ఉక్స్ పట్టి దగ్గర నుంచి 2.5కి మార్కింగ్ వేశాను. షేపు స్టార్ట్ అయ్యేది డాట్కి డాట్కి మధ్యన గ్యాప్ ఆది బ్లౌజ్ నుంచి తీసేసుకుంటే సరిపోతుంది. ఇలాగ ఆది బ్లౌజ్ నుంచి ఇలా పట్టుకుని మార్కింగ్ వేసుకుంటే సరిపోతుంది అన్నమాట. చూడండి, ఇవి 1 ఇంచ్ ఉంటుందండి, మనకి ఎంత ఉంటే అంత. ఇలాగ ఒక మార్కింగ్, ఇంకొక మార్కింగ్ ఇక్కడ నుంచి. తర్వాత వచ్చేసి హైట్ ఒక మార్కింగ్ వేసుకోండి, ఖచ్చితంగా కలిపి మార్కింగ్ వేసుకోండి. ఇలా షేప్ ఇచ్చేసేయండి. తర్వాత ఇక్కడ కూడా అంతే, ఒక హాఫ్ ఇంచ్ వదిలేసుకుని నెక్ దగ్గర పొడిగి ఎంత ఉందో చెక్ చేసుకోండి. హాఫ్ ఇంచ్ వదిలేసి కొలుచుకుంటే 4 ఇంచులు, 4లో సగం 2 ఇంచులు. పొడుగు వచ్చేసి మనకి
రెండు పవర్కి తీసుకోవచ్చు. ఈ రెండింటిని బ్యాలెన్స్ చేసుకుంటూ మూడు డాట్ వేసుకుంటే మనకి పర్ఫెక్ట్గా షేప్ అనేది నిలబడిపోతుంది. ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలాగ. వీడియోస్ నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. మీరు కూడా ట్రై చేయండి ఈ మెథడ్లో. ఖచ్చితంగా మీరు మొదటిసారిగా బ్లౌజ్ కుట్టాలనుకున్నా, లేదనుకుంటే బయటికి వెళ్లకుండా ఇంట్లోనే ఉంటూ పర్ఫెక్ట్ ఫిట్టింగ్ వచ్చేలాగా, బొటిక్ స్టైల్ ఫిట్టింగ్ వచ్చేలాగా బ్లౌజ్ కుట్టాలి అనుకున్నా కూడా మీకు ఈ మెథడ్ అనేది బాగా ఉపయోగపడుతుంది. ఎలా మార్కింగ్ వేసుకున్నామో అదే విధంగా కటింగ్ చేసుకోవాలండి. ఇక్కడ కూడా అంతే, ఇలాగ ఇక్కడ నీట్గా కట్ చేసుకోండి. ఇక్కడ చిన్న టక్ ఇచ్చేసేయండి, ఇక్కడ కూడా చిన్న టక్ ఇచ్చేసేయండి. అయిపోయింది, ఇక్కడ కూడా టక్ ఇచ్చేసుకోవాలి. సో తర్వాత వచ్చేసి మన అడుగు భాగంలో ఒక మార్కింగ్ అయితే వేసుకోండి, ఇక్కడ కూడా ఒక మార్కింగ్ అయితే వేసుకోండి. అయిపోయింది, దీన్ని కూడా పక్కన పెట్టేద్దాం. ఇప్పుడు మనకి షేప్ బెల్ట్ కావాలి కదా, బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ పెట్టుకుని అసలు ఎంత వస్తుందని చెక్ చేసుకోవాలి. మ్యాక్సిమం 2.5 నుంచి 3 వరకు వస్తుందండి. అంతకంటే తక్కువ వచ్చినా బాగోదు, అంతకంటే ఎక్కువ వచ్చినా బాగోదు. ఇలా ఒకదాని తర్వాత ఒకటి, ఒకదాని మీద ఒకటి పెట్టేసుకుని ఒక 1/2 ఇంచ్ పైకి వదిలేసి చెక్ చేసుకోండి. నాకు 2.5 కన్నా తక్కువే వచ్చింది. నేనైతే కొంచెం ఇలాగ క్రాస్గా మార్కింగ్ వేస్తాను. అంటే 2.5 కన్నా కొంచెం ఎక్కువ తక్కువ అటు ఇటుగా ఉంది, కొద్దిగా షేప్ ఇస్తే బాగుంటుంది. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఒకసారి చెక్ చేసుకోండి. మళ్ళీ ఒక 1/4 ఇంచ్ అనేది పైకి వదిలేండి. పైన మనకు ఖర్చు కావాలి కదా, కింద ఆల్రెడీ ఖర్చుతోనే మనం మార్కింగ్ వేస్తున్నాం. పాతకు 3 వచ్చిందండి, సరిపోతుంది పాతకు 3 అనేది. ఇప్పుడు వచ్చేసి మనం మన దగ్గరున్న పీస్తోనే కట్ చేసుకోవాలి. ఇదైతే సరిపోదు, మనకి ఇక్కడ ఉంది పీసు, ఈ కూర ఉన్నది 1.5 ఇంచ్ వరకు కట్ చేసేద్దాం. ఇలాగా పొడుగు వచ్చేసి ఒక 10.5 వరకు తీసుకుంటే సరిపోతుందండి. ఎక్కువ తీసుకున్నా కూడా వేస్టే, చిన్న సైజు బ్లౌజ్, పైగా నడుము లూజ్ 29.5 ఉంది కదా అందుకుని. ఇక్కడ పాత ఒక 3కి మార్కింగ్ వేయండి సైడ్ జాయింట్ వైపుకి. ఇక నీట్గా కట్ చేసేసుకుని ఇది వచ్చేసి హుక్స్ పట్టి వైపుకి వస్తుంది అన్నమాట. ఇప్పుడు పైకి ఒక 1/2 ఇంచ్ వదిలేసి చెక్ చేసుకోండి, 3 బాగా వచ్చింది. 1/2 ఇంచ్కి ఎందుకు వదిలేసాం, పైన 1/4 ఇంచ్ ఖర్చు, కింద 1/4 ఇంచ్ ఖర్చు కదా, అందుకనే నేనైతే 3/4కి మార్కింగ్ వేశాను. తర్వాత వచ్చేసి ఈ రెండు మనకి షేప్ వచ్చిన చోట కూడా పాతకు 3కి మార్కింగ్ వేసుకుని ఇలా నీట్గా షేప్ ఇచ్చేసేయండి. సో ఇక్కడ కూడా అయిపోయింది, ఇలాగా నీట్గా కట్ చేసేద్దాం. తర్వాత వచ్చేసి ఇంకొక లేయర్ ఉండాలండి షేప్ బెల్ట్ అనేది, లేకపోతే షేప్ అనేది నిలబడదు. అందుకని చెప్పేసి నేనైతే ఇంకొక లేయర్ కూడా కట్ చేస్తున్నాను. అయితే ఇదే క్లాత్ ఉండాలని ఏం లేదు, మీరు దసరిగా ఉన్న క్లాత్ ఏ తీసుకున్నా పర్లేదు. సో నా దగ్గర కొంచెం లైనింగ్ క్లాత్ అయితే ఉంది, దాన్ని తీసుకుంటున్నాను. కొంతమంది షేప్ ఎంత బాగా కుట్టినా కూడా నిలబడట్లేదు అన్న వాళ్ళకి ఇంకా దసరిగా ఉండాలన్నమాట. ఇంకా దసరిగా ఉంటే మనకి షేప్ అనేది నిలబడుతుంది షేప్ బెల్ట్ అనేది. సో నాకు ఈ ప్రాబ్లం అయితే లేదు కాబట్టి నేను లైనింగ్దే చూసుకుంటున్నాను. కరెక్ట్గా సరిపోతుందే చెక్ చేస్తున్నానండి, కరెక్ట్గా సరిపోయింది నాకు. ఎప్పుడైనా సరే మీ దగ్గర తక్కువ పీస్ వచ్చినప్పుడు కరెక్ట్గా ఉందా లేదని తెలియాలంటే ఆ షేప్ దగ్గర మనం డాట్లు వేసాం కదా, అది క్లోజ్ చేసుకుని కొలుచుకోవాలన్నమాట. అప్పుడు తెలిసిపోతుంది కరెక్ట్గా వస్తుందా లేదా అని. సో మనం ఇలా నీట్గా కట్ చేసుకోవాలి. మొత్తానికి ఫైనల్గా మనకి బొటిక్ స్టైల్ ఫిట్టింగ్ వచ్చేలాగా, అంటే మనం షాప్లో కుట్టించుకున్న బొటిక్స్లో కుట్టించుకున్న ఫిట్టింగ్ వస్తుంది కదా, ఆ టైప్ ఫిట్టింగ్ వచ్చేలాగా బ్లౌజ్ అయితే రెడీ అయింది. ఇప్పుడు ఒరిజినల్ క్లాత్ మీద పెట్టుకుని ఎలా కట్ చేసుకోవాలో కూడా చూపిస్తాను. మన 1 సైడే బార్డర్ వచ్చిందండి, ఇలా డబుల్ ఫోల్డింగ్ చేసేయండి. ఇలాగా డబుల్ ఫోల్డింగ్ చేసేసుకుని మనం తీసుకున్న ముందుగా కట్ చేసుకున్న లైనింగ్ ఉంది కదా, దీన్ని ఇలా పెట్టేసుకోండి. ఇలా పెట్టేసుకుని నీట్గా కట్ చేసేయండి, కట్ చేసుకుని దీన్ని పక్కన పెట్టేద్దాం. మనకి పీస్ అనేది ఎక్కువే ఉందండి, చాలా బాగుంది. ఇప్పుడు ఫోల్డింగ్ పైన ఇలా పక్క ఇలా ఫోల్డింగ్ దగ్గర పెట్టేసుకుని ఇలా క్రాస్గా పెట్టేసుకుని కరెక్ట్గా ఇక్కడ షేప్ బెల్ట్ ఇక్కడ సరిపోదు, నేను సైడ్ పెడతా. ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఇక్కడ నీట్గా కట్ చేసుకుంటూ వెళ్ళిపోండి. ఒక 1/2 ఇంచ్ ఎక్కువ తీసుకోండి ఒరిజినల్ క్లాత్, ఎందుకంటే మనం కుట్టేసరికి మనం గమ్ముతో జాయిన్ చేయించుకున్నా లేకపోతే మిషన్ మీద కుట్టినా కూడా పోగులు బయటకు వచ్చినా కూడా మనకి ప్రాబ్లం ఉండదు అన్నమాట. కరెక్ట్గా కట్ చేసుకుంటే ఇబ్బంది పడాల్సి వస్తుంది. ఇలా నీట్గా కట్ చేసుకుంటూ వెళ్ళిపోవటమే. ఇది అయిపోయిందండి, దీన్ని పక్కన పెట్టేసుకుందాము. తర్వాత ఇక్కడ
ఇది కూడా అంతే. అంతే ఫ్రెండ్స్, చూసారు ఎంత ఈజీగా అయిపోయిందో. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి ఫ్రెండ్స్. మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.